हाय स्टूडेंट्स वेलकम टू जयदेव अकाडमी वीडियो मन ग्राम वार्ड सचिवालय 2023 संक्रांति कानुगा राष्ट्र प्रभुत्वं नोटिफिकेशन रिलीज चेस्तानने गतंलो प्रकटिंचिंदंडि अयिते अनेक टेक्निकल प्रॉब्लम्स वल्ल ई नोटिफिकेशन अयिते इंका रिलीज कालेदु अलागे पोस्टुल संख्य कूडा एमन्ना पेरगोच्चा अनेदि मन अभ्यर्थुलु अडिगिनटुवंटि प्रश्न अंडि కాబట్టి చాలా మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావొచ్చండి అలాగే ఇంకేమైనా పోస్టులు పెరుగుతాయా అనేసి ప్రశ్నలు అయితే సంగించడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క స్టేటస్ మనం అనేది ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందామండి ఇందులో నేను వ్యక్తం చేసే అభిప్రాయాలన్నీ కేవలం నా వ్యక్తిగతమే ఇది ఎవరికి సంబంధించింది కాదండి దయచేసి క్లెయిమ్ చేయొద్దు మనం డిస్కస్ చేయడం ద్వారా మీకు మరింత స్ఫూర్తి దాని యొక్క ప్రిపరేషన్ లెవెల్ ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఎన్ని పోస్టులు రావొచ్చు ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి అనేది మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో మీకు అందిస్తున్నానండి అలాగే ఈ ఒక వీడియో డిస్కస్ చేసే ముందు ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేద్దామండి దయచేసి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ప్రస్తుత పరిస్థితి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళేటప్పుడు చిన్న మనం ఏంటంటే మన జయదేవ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి ప్రస్తుతం మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో మీకు అందుబాటులో తయారు చేశామండి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి కేటగిరీ 1 పోస్టులు మీకు తెలుసండి ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కేటగిరీ 1 పోస్టులు అంటే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అనే పోస్టు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అలాగే అడ్మిన్ ग्राम वार्ड सचिवालय वार्ड वर के अडमिन अनेक वाल संबंध सेम सिलबस उबस्टे सर के कैटगरी 1 सिलबस सरपोदी अट्ला ग्राम महिला जीएमएसके वीलू कैटगरी 1 वस्तर अलगे इंका वेलफेर एस्टेट कैटगरी 1 पोस्ट फिलअप जरूरत वारी संबंधी वेलफेर एस्टेट చిన్న చిన్న ప్రశ్నలు అయితే కొన్ని అంశాలు అయితే సోషియాలజీ ఇలా సోషల్ సబ్జెక్ట్స్ లో ఉంటాయి వాటికి సంబంధించింది కూడా కొంత మనం కవర్ చేయడం జరిగిందండి కాబట్టి పూర్తిగా కేటగిరీ 1 లో ఉన్నటువంటి ఎనీ డిగ్రీ పోస్టులు అనేవి మీకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబిలిటీలో ఉండండి మన జయదేవ అకాడమీలో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్లి జయదేవ అకాడమీ అనేసి టైప్ చేస్తే మీకు మనక యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అందులో మీరు వెళ్లి మీకు నచ్చినటువంటి కోర్స్ అనేది జాయిన్ అవ్వండి ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్ గా మీకు నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీతో ఈ కోర్సు డిజైన్ చేయబడిందండి అలాగే పశు సంవర్ధక సహాయకులు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అనే పోస్టులకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రస్తుతం రన్నింగ్ లో ఉందండి దీనికి సంబంధించినటువంటి 20 చాప్టర్స్ కంప్లీట్ చేయడం జరిగింది అలాగే బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన మోడల్ ఎగ్జామ్స్ కూడా మీకు అందించడం జరిగిందండి కాబట్టి ఇది పార్ట్ బి కింద వస్తుంది అలాగే పార్ట్ ఏ కు సంబంధించినటువంటి 50 మార్కులు కూడా కంప్లీట్ చేసి మొత్తం 150 మార్కులు అనేది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఆర్ వెటర్నరీ అసిస్టెంట్ కి సంబంధించినటువంటి పూర్తి కోర్సు మీకు డిజైన్ చేసి నీట్ గా స్లైడ్స్ చేసి మీరు అర్థమయ్యే రీతిలో రూపొందించబడినటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అవైలబిలిటీలో ఉండండి జయదేవ అకాడమీ యాప్ లోకి మీరు వెళ్ళిపోండి ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి జయదేవ అకాడమీ యాప్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి జాయిన్ అవ్వండి అలాగే జేఎల్ఎం జూనియర్ లైన్ మ్యాన్ ఆర్ ఎనర్జీ అసిస్టెంట్స్ దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఆన్లైన్ లో మీకు అవైలబిలిటీలో ఉంది పూర్తిగా తెలుగు మీడియం లో చెప్పేటటువంటి క్లాసులు అండి ఎవరైతే 10th తర్వాత చేస్తారు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో పూర్తిగా తెలుగు మీడియం లో ఎక్కడైతే అవసరమైందో ఇంగ్లీష్ వర్డ్ మీకు ఇంట్రడక్షన్ గా చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి జేఎల్ఎం ఆర్ ఎనర్జీ అసిస్టెంట్ సంబంధించినటువంటి సుమారుగా 1172 అంటే సుమారుగా 1200 పోస్టులు అయితే రాష్ట్రం మొత్తంలో ఇవి మెగా నోటిఫికేషన్ గా రావడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేవి మన జయదేవ అకాడమీలో మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో అన్ని క్లాసెస్ అనేవి దీనికి సంబంధించినటువంటి ఉన్నాయి అలాగే డిజిటల్ అసిస్టెంట్స్
డిజిటల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు అందుబాటులోకి ఉన్నాయండి. డిజిటల్ ఎస్టేట్ కూడా మీరు జైదవ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ దీనికి సంబంధించిన క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్ లోను. అలాగే ఎనర్జీ ఎస్టేట్స్ క్లాసెస్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఆన్లైన్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయండి. కాబట్టి సుమారుగా చెప్తే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి మేజర్ గా ఎక్కువ పోస్ట్ ఉన్నటువంటి అన్ని క్లాసెస్ అనేవి మన జైదవ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ లో అందుబాటులో మీకైతే ఉన్నవి. నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో చక్కగా చెప్పబడినటువంటి డిజైన్ చేసినటువంటి క్లాసులు మీకు అందుబాటులో ఉన్నాయండి. దయచేసి జాయిన్ అయిపోండి. ఇక నెక్స్ట్ మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మనం డిస్కస్ చేసుకున్న అంశం ఏంటంటే నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, ఎందుకు లేట్ అయింది. ఇప్పటికి సంక్రాంతి కానుగా నోటిఫికేషన్ అయితే ఇస్తాము, అట్లీస్ట్ ఆర్బీకేలోనన్నా పోస్టులు ఇస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారండి. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అట్లీస్ట్ ఆర్బీకేలో కూడా రాలేదు కదండి అనేసి అడుగుతున్నారు. ఇక గ్రామ వార్డు సచివాలయానికి ఎప్పుడు రావచ్చు అనేసి ప్రశ్న అనేది సంధించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఆర్బీకే కావచ్చు లేకపోతే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో ఇస్తామనేసి ఆ రోజు చెప్పడం జరిగిందండి ఫిబ్రవరిలో. అయితే ఎందుకు లేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ డిస్కషన్ అండి. ఎందుకు లేట్ అవుతుంది, ఫిబ్రవరి దాకా ఎందుకు వెళ్ళిందండి అంటే సంక్రాంతికి జీవో వ్యాకెన్సీస్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా, వెంటనే వేయొచ్చు అనేసి చాలా మంది అడుగుతున్నారండి. అయితే నోటిఫికేషన్ ఎందుకు లేట్ అయిందంటే మొట్టమొదటికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడే ఆన్సర్ ఉంది, పోస్టుల సంఖ్య అనేది పెరగవచ్చు అండి. ఎందుకంటే మొన్నటి వరకు ఇచ్చింది ఏంటంటే అప్రాక్సిమేట్ గా సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు అందినటువంటి ఖాళీలు అయితే సుమారుగా 14,000 పోస్టులు అంటే సుమారు 15,000 పోస్టులు అయితే మొన్నటి వరకు చేతికి అందినటువంటి పోస్టులు అండి గవర్నమెంట్ కి, వీటిని అయితే మనకి ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇంకా పెరగవచ్చు అంటే పోస్టుల సంఖ్య పెరగవచ్చు, ఎలా పెరగవచ్చు అంటే అన్ని డిపార్ట్మెంట్లకు అయితే ఇండెంట్లు అన్ని డిపార్ట్మెంట్లకి పంపించడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్ని డిపార్ట్మెంట్లకి మీ ఇప్పుడు ప్రస్తుత స్టేటస్ లో ఇప్పుడు మీ యొక్క డిపార్ట్మెంట్ లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, గ్రామ వార్డు సచివాలయంలో ఏ వేకెన్సీ ఉన్నాయి ప్రజెంట్ ఇమ్మీడియట్ గా పంపమనేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే అన్ని డిపార్ట్మెంట్ పంపడం జరిగింది. ఆ యొక్క పోస్టుల సంఖ్య అయితే ఇంకా డిపార్ట్మెంట్ కి అందుతానే ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఈ పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. ఇంకా ఫిబ్రవరి వచ్చేసరికి మరిన్ని పోస్టులు ఈ నోటిఫికేషన్ కి యాడ్ అవటం అనేది జరిగిందండి. అన్ని డిపార్ట్మెంట్ లో ఎక్కువ పోస్టులు అయితే ఉన్నవి. చాలా మంది అభ్యర్థులు అడిగే ప్రశ్న ఏంటంటే మా డిపార్ట్మెంట్ లో కొన్ని పోస్టులు తక్కువగా ఉన్నాయి కదా సార్, పెరిగే అవకాశం ఉందా అనేసి అడుగుతారండి. పెరుగుతాయండి, ఎందుకంటే మొన్నటి వరకు చేతిలో ఉన్న పోస్టులు అనమాట అవి. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి వ్యాకెన్సీస్ ఏంటంటే మొన్నటి వరకు ఉన్నది, ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యాకెన్సీస్ మళ్లీ వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి ఫిబ్రవరిలోపు అవి ఇంకా వాటి సంఖ్య అనేది పెరుగుతుంది. కాబట్టి మనం పోస్టుల సంఖ్య ఎంత అని చెప్పలేము, 20,000, 18,000, 19,000 అనేది మనం చెప్పలేం కానీ ఇంకా పెరిగేటటువంటి అవకాశం అయితే మెండుగా ఉందండి, యాడ్ అవుతుంది. తద్వారా నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. నోటిఫికేషన్ లేట్ అయ్యేటప్పుడు ఇంకా ఈ పోస్టులు యాడ్ అవటం ఒకటైతే పోస్టులు యాడ్ అయినాయి, ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి లేకపోతే ఏ జిల్లాకి యాడ్ అవుతుంది అనేది చూసుకోవడం ఒకటైతే అవి డిస్టిక్ కి, అలాగే ఆ డిస్టిక్ లో ఈ పోస్టులు రోస్టర్ పాయింట్స్ ని చూసుకోవాలన్నమాట. రోస్టర్ పాయింట్స్ అనేవి చూసుకోవాలి. రోస్టర్ పాయింట్స్ అంటే రిజర్వేషన్ వైజ్ గా ఈ పోస్టులు అనేవి కేటాయించవలసి ఉంటుంది. కాబట్టి ఇదొక టెక్నికల్ ప్రాబ్లము, అలాగే పోస్టుల సంఖ్య పెరగడం అనేది యాడ్ అవడం ఇంకో మంచి పరిణామము, ఇవన్నీ కలిపి మనకి నోటిఫికేషన్ అనేది లేట్ అవుతుంది. అయితే మరి ఆర్బీకే సంగతి ఏంటంటే ఆర్బీకే అవ్వచ్చు కంటే ఆర్బీకేలో కూడా కొన్ని పోస్టులు అనేవి యాడ్ అవుతున్నాయండి. వెటర్నరీ అసిస్టెంట్స్ అవ్వచ్చు లేకపోతే అగ్రికల్చర్ అసిస్టెంట్స్ అవ్వచ్చు అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్స్ ఏదైనా ఇందులో ప్రతి పోస్టు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి స్లోగా ఈ నెలాఖరు వరకు అయితే ఈ యొక్క పోస్టుల సంఖ్య అయితే
రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి అందవచ్చు. తద్వారా అందినటువంటి పోస్టుల్ని జిల్లాలకి డివైడ్ చేయడం, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులను డివైడ్ చేయడం, ఆ జిల్లాల్లో వాళ్ళ యొక్క రోస్టర్ పాయింట్లు కేటాయించడం, ఇవన్నీ అయిన తర్వాత నోటిఫికేషన్ సిద్ధం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఏపీపీఎస్సీ వారు ఈసారి ప్రత్యక్షంగా ఈ యొక్క పోస్టులు ఏపీపీఎస్సీ ఫిలప్ చేస్తుంది, ఏపీపీఎస్సీ వారు ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నారు అనేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా తెలియజేశారు. కాబట్టి పేపర్ స్టాండర్డ్ అనేది ఇదివరకులాగా ఉండదండి. ఈసారి పేపర్ స్టాండర్డ్ అనేది చాలా కఠినంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమినరీ కనుక చూసినట్లయితే ఎక్కువ భాగము సబ్జెక్ట్ చదివిన వారికే ఆ ప్రశ్నపత్రం అనేది అర్థమవుతుందండి. ఎవరైతే ఆ పై పైన చదువుకున్నా లేకపోతే బిట్వైజ్ చదవరు కానీ తక్కువ సమయం ఉంది కాబట్టి ఎవరైతే తక్కువ ప్రిపరేషన్ అయ్యారో వారికైతే ఆ రోజు ఇబ్బంది వచ్చిందండి. అయితే మీకు వచ్చేసరికి ఏంటంటే ఏపీపీఎస్సీ వారు ఎప్పుడు ప్రశ్నపత్రం రూపొందించినా చాలా కఠినంగా ఉంటుంది. సబ్జెక్టు మూలాల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి సబ్జెక్టు మూలాల్లోకి వెళ్తారు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయా సబ్జెక్టులు కంప్లీట్ గా చదవాల్సి ఉంటుంది. కాన్సెప్ట్ను కూడా చదివినప్పుడు మాత్రమే మైనస్ మార్కింగ్ లో మనం మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఒక క్వశ్చన్ కనుక మనం కోల్పోయి ఉంటే అది పోయినట్టు కాదు, మైనస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి సబ్జెక్ట్ బాగా విస్తృతంగా చదవాల్సినటువంటి అవసరం ఉందండి. మీరు బిట్ బ్యాంక్ లో లేదా బిట్స్ లో చదవడం వల్ల మైనస్ మార్కింగ్ లో ఖచ్చితంగా నష్టం అనేది ఏర్పడుతుంది. ఒకసారి నష్టపోయావంటే ఆ పరీక్ష పోయినట్టు కాదు, జీవితం పోయినట్టు. మళ్ళీ ఈ పోస్టులు పడాలంటే మళ్ళీ 4-5 ఏళ్ళు అనే పడుద్ది. మళ్ళీ తర్వాత కూడా ఇన్ని పోస్టులు అయితే ఇన్ని మెగా నోటిఫికేషన్ అయితే ఉన్నావు, డిపార్ట్మెంట్ కు 100, 50, 60 అట్లుంటాయి. అవి కూడా ఇక మీకు కష్టం అనమాట. చాలా కాంపిటీషన్ అనేది ఏర్పడేది, అప్పటికి ఇంకా అవుట్పుట్ అనేది వస్తారు. కాబట్టి ఇదే మెగా నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లోనే మీరు విస్తృతంగా ఎక్స్టెన్సివ్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా సబ్జెక్టును చదవండి. నెగిటివ్ మార్కింగ్ ఉందంటే అర్థం ఏంటంటే పై పైన చదవడానికి అవకాశం లేదని. కాబట్టి సబ్జెక్టును విస్తృతంగా చదివి ఆ తర్వాత బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మోడల్ టెస్ట్లు అనేది ప్రాక్టీస్ చేయాలి. అంతేకాని ముందే బిట్స్ చదువుకోవడం మోడల్ టెస్ట్లు చేస్తా ఉంటే ఇక్కడ సబ్జెక్ట్ బేస్మెంట్ అనేది పోతుంది, తద్వారా మైనస్ మార్కింగ్ లో ఈజీగా మార్కులు అనేవి కోల్పోతాం. బేస్ లేకుండా ఏమీ చేయలేమండి. ఇది నోటిఫికేషన్ మనం లేట్ అవడానికి అయితే ప్రత్యక్ష కారణాలు అయితే ఇవ్వండి. నోటిఫికేషన్ లేట్ అవడానికి కారణం ఏంటంటే పోస్టుల సంఖ్య పెరుగుతుంది, అలాగే ఈ యొక్క రోస్టర్ పాయింట్లు అనేవి వీటికి కేటాయించడం, అలాగే వీటి యొక్క నోటిఫికేషన్ ని సిద్ధం చేయడం అన్నమాట. వీటిలో నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా మార్చవలసినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ కూడా సిద్ధం చేస్తుంది ఏపీపీఎస్సీ వారు, సిద్ధం చేసుకుంటారు. దానికి కూడా కొన్ని రోజులు అనేవి పడతాయి, అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిపోయి ఒక ఏక మొత్తం ఉమ్మడి జిల్లాగా వేయాలా పోస్టులు, లేకపోతే డిస్ట్రిక్ట్ డివైడ్ అయిన విధంగా పోస్టులు వేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విషయము ఏపీపీఎస్సీ వారు. కాబట్టి వీటన్నిటిని కన్క్లూడ్ చేసుకుని వీటన్నిటిని ఒక చివరికి ఒక అవగాహనకు వచ్చి నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా నోటిఫికేషన్ ఒకసారి రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా మెగా నోటిఫికేషన్ అవుతుంది. ఎందుకు మెగా నోటిఫికేషన్ అంటే పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది, పోస్టుల సంఖ్య పెరుగుతుంది, యాడ్ అవుతుంది, అలాగే అన్ని డిపార్ట్మెంట్ లో పోస్టుల సంఖ్య అనేది యాడ్ అవుతుంది అన్నమాట. చిన్న కొన్ని డిపార్ట్మెంట్ లో తక్కువ పోస్టులు ఉండే అనుకున్నారు, ఆ డిపార్ట్మెంట్ లో కూడా పోస్టులు అనేవి పెరుగుతుంది. తద్వారా అన్ని డిపార్ట్మెంట్ లో పోస్టులు అనేవి పుష్కలంగా వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా. ఏపీపీఎస్సీ వారి పేపర్ ని ఫ్రేమ్ చేస్తారు కాబట్టి పేపర్ కూడా బ్యాలెన్స్డ్ గా, సమతుల్యతగా మరియు కఠినంగా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ మొత్తం మనం చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎవరైతే సబ్జెక్ట్ చదువుతారో వారికే ఈసారి ఉద్యోగం అనేది ఉంటుంది. కాబట్టి సమయం అనేది లేదు, సమయం అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. ఎస్ఐ కానిస్టేబుల్ గారు చూసినట్లయితే మనం 3 సంవత్సరాలు చూసాము, అయితే ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఇమీడియట్ గా 52 రోజులే సమయం ఇచ్చారు. అందులో ఒక 5-6 రోజులు 10 రోజులు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టారు, 40 రోజులే ఉంటే ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి సమయం లేదు.
ఎక్కువ మంది అభ్యర్థులు నాకు తెలిసి అథమాటిక్ రీజనింగ్ ఉంటే కరెంట్ అఫైర్స్ దాని మీదే కేటాయిస్తున్నారు. మిగతా సబ్జెక్టులు చదివే వ్యవధి కూడా లేకుండా పోయిందనమాట. కాబట్టి రేపు నోటిఫికేషన్ కనుక వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్లు పెడతా ఉంటారు, బుక్స్ అంటారు, లేకపోతే ఇంకా ఆన్లైన్ కోచింగ్ అని అటు ఇటు తిరుగుతూ అప్పటికి కనుక ప్రారంభిస్తే రేసులో వెనకబడినట్లే. మీరు మీ ఉద్యోగాన్వేషణలో మీ యొక్క ప్రయత్నం అనేది చాలా వీక్ గా బలహీనంగా ఉన్నట్టే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పుడే జాయిన్ అయిపోండి ఆన్లైన్ క్లాసెస్ లో, హ్యాపీగా చదవండి. మీ దగ్గర కనుక ఆన్లైన్ క్లాసెస్ ఉంటే మీ చేతిలో పుస్తకం ఉన్నట్లే. మీరు ఎక్కడికి వెళ్ళినా, జర్నీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఖాళీ సమయం ఏదన్నా ఉన్నా చక్కగా ఆన్లైన్ క్లాసెస్ చదువుకుంటా ఉండొచ్చు. సమయం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చాప్టర్స్ మీరు చేసుకో కంప్లీట్ చేయొచ్చు, అలాగే బిట్స్ కంప్లీట్ చేయొచ్చు, మోడల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసేట అవకాశం ఉంది. ఇది మనం రాష్ట్రం నుంచి నలుమూల నుంచి మన అభ్యర్థులు అడిగేటటువంటి ప్రశ్నలండి. కాబట్టి నోటిఫికేషన్ అనేది త్వరలోనే వస్తుంది, ఫిబ్రవరి అని చెప్పారు. కాబట్టి ఫిబ్రవరిలో అయిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏప్రిల్లో కంప్లీట్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు యోచిస్తున్నారండి. కాబట్టి సమయం తక్కువ ఉండదు, ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ అనేది ప్రారంభిద్దాం. మన ఆన్లైన్ క్లాసెస్ అయితే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా డిజైన్ చేసామండి. పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ పథకాలు స్కీములు అయితే ఏమి, ప్రభుత్వ పాలసీలు, గ్రామ సచివాడు, గ్రామ వార్డ్ సచివాలయం యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, అన్ని మీకు జైదవ అకాడమీలో మంచిగా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లో ఈ కోర్సులే డిజైన్ చేశాము. మంచి మార్పులు వచ్చి రానున్న కాలంలో మంచి ఉద్యోగులు స్థిరపడి ప్రజలకు సేవ చేస్తారని ఆశిస్తూ మీ జయదేవ్ అకాడమీ అండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ గనక మీరు ఇచ్చినట్టయితే ఇలాంటి స్ఫూర్తిదాయకమైన వీడియోస్ మీ ముందైతే ఉంటాయండి. ఇప్పటి వరకు వీక్షించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అన్నాడు.